హైదరాబాద్ లో రవాణా శాఖ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రేటర్ లో మొత్తం 10 సెంటర్లలో 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి అందిస్తారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో ఆయన జరిపిన మంతనాలు సానుకూలంగా సాగాయి. తర్వాత రాబోయే రోజుల్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏ విధంగా పోరు ఉంటుంది, తర్వాత ఈటల రాజేందర్కు ఉన్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేసిన జాతీయ నాయకత్వం ఆయన పార్టీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను రాజీనామా చేయబోతున్నట్టుగా ఈటల రాజేందర్ చెప్తూ వస్తున్నా నేపథ్యంలో ఇక ఈటల రాజేందర్ చేరిక లాంఛమని చెప్తున్నారు. మరో ఈరోజు అష్టమి నవమి అంటే రోజులు కూడా చూసుకున్న తర్వాతనే ఆయన ఎల్లుండి కానీ లేదంటే వారం రోజుల్లోపే రాజీనామా చేయడం బీజేపీ పార్టీలో చేరుకోవడం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఈరోజే హుజూరాబాద్ కు ఆయన వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. బీజేపీ వర్గాలు కూడా త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తారు. ఇక ఈటల రాజేందర్ ఎపిసోడ్కు సంబంధించిన అందరూ సమన్వయం చేసుకున్నారు. అటు రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ నాయకత్వం కానీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి